వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీహెచ్ఎఫ్ తెలుగు మనందరూ తెలిసిందే నార్త్ కొరియా అనేది ఎంత విచిత్రమైన కంట్రీ అనేది మన ప్రపంచంలోనే విచిత్రమైన కంట్రీ ఏంటి అని చూస్తే కదా నార్త్ కొరియా అనేది చెప్పుకోవచ్చు కొన్ని కంట్రీస్ ఫుడ్ పరంగా వేరేగా ఉండొచ్చు కానీ బట్ సివిలైజేషన్ పరంగా కూడా కొంచెం విచిత్రంగా ఉండొచ్చు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ అవన్నీ కూడా కానీ నార్త్ కొరియా అనేది డెవలప్డ్ కంట్రీ బట్ ఇక్కడ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పరిపాలించుకుంటారు కానీ ప్రజల అవసరాల మేరకు వాళ్ళు అసలు పరిపాలించరు సో అలాంటి నార్త్ కొరియా గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం సో దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నో లాఫింగ్ డే సో ఒక లెవెన్ డేస్ ఉంటాయి ఈ లెవెన్ డేస్ వాళ్ళు అస్సలు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నవ్వకూడదు అతని ఫాదర్ యొక్క టెన్త్ యానివర్సరీ అంటే ఈ ఇయర్ అతనికి టెన్త్ యానివర్సరీ అనేది జరుగుతుంది వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నవ్వకూడదని అతను రోల్ అనేది పాస్ చేయడం జరిగింది ఏదైతే అతను వాళ్ళ డాడీ చనిపోయిన రోజు ఉంటుందో దానికన్నా ముందు ఒక లెవెన్ డేస్ అస్సలు ఎవరు కూడా నవ్వకూడదు అండ్ నవ్వుని తెప్పించే విషయాలు కానీ లేదా పనులు కానీ ఏవి కూడా చేయకూడదు లైక్ వాళ్ళు బర్త్డేలు చేసుకోవడం సో ఒకవేళ ఈసారి బర్త్డే చేసుకున్నాడంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ బర్త్డే చేసుకోవడానికి వారి యొక్క బాడీ కూడా ఉండదు సో ఇవన్నీ కూడా జోక్ కాదు రియల్గానే జరుగుతున్నాయి నార్త్ కొరియాలో అండ్ షాపింగ్ కూడా అక్కడ నిషేధించబడుతుంది సో వేళ ఆ నార్త్ కొరియాలో ఉన్న ప్రజల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయినా కూడా అసలు చేయకూడదు ఎలాంటి నాయస్ చేయకూడదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కిమ్ ఇల్సంగ్ అనే అతను పరిపాలించడం జరిగింది సో ఇలా అతని యొక్క వారసత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ యొక్క డిక్టేటర్షిప్ అని తీసుకోవడం జరిగింది అంటే మన ఇండియాలో పిఎం ఎలాగో వాళ్ళకు డిక్టేటర్షిప్ అనేది అలాగా సో ఈ విధంగా వాళ్ళు ఎలాంటి ఓట్స్ లేవు ఎలాంటి ఎలక్షన్స్ లేవు పరిపాలన అనేది ఆ విధంగా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మన పూర్వకాలంలో ఒక కింగ్ ఉన్నాడు అనుకో ఆ కింగ్ ఏ విధంగా పరిపాలిస్తారో అతని కొడుకు లేదా అతని కొడుకు ఆ విధంగా పరిపాలించుకుంటారు సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్స్ లేవు ఓన్లీ వాళ్ళు వాళ్ళ యొక్క వారసత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు రూల్ చేయడం జరుగుతుంది సంతొమ్మిది వందల తొంభై నాలుగులో అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత కిమ్ జాన్ ఇల్ అనే అతను పరిపాలించడం జరిగింది ఇల్ సన్కి సన్ సో ఆ విధంగా అతను మొత్తం పరిపాలించిన తర్వాత రెండు వేల పదకొండులో చనిపోవడం జరిగింది ఆ విధంగా చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కిమ్ కిమ్ జాన్ ఉన్నాడు కదా ఇతను పరిపాలిస్తున్నాడు సో ఇతను పరిపాలించేటప్పుడే పాస్ట్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయినారు కాబట్టి దానిలో ఇప్పుడు అతను అందరికీ కూడా పాస్ చేయడం జరుగుతుంది రూల్ని ఇంకొక విషయం ఏంటంటే అతని గ్రాండ్ ఫాదర్ చనిపోయిన డేట్ వచ్చేసరికి పదిహేడు డిసెంబర్ సో ఇప్పుడు ఏమవుతుందంటే టైం ఏదైతే ఉంటుందో పాస్ట్ సెవెన్ డేస్లో ఎవరు కూడా షాపింగ్ అనేది చేయకూడదు ఎలాంటి అవసరం ఉన్న వస్తువులు అనేది కొనకూడదు ఈ సెవెన్ డేస్ అనేది షాపింగ్ బ్యాన్ ప్రజెంట్ ఉన్న డిక్టేటర్ కిమ్ జాన్ ఉన్ ఇతను ఒక ఫ్లవర్కి అతని యొక్క ఫాదర్ నేమ్ అనేది పెట్టుకోవడం జరిగింది కిమ్ జాన్ ఇల్ అనే ఒక పేరుని అంటే అతని ఫాదర్ నేమ్ని ఒక ఫ్లవర్కి పేరుగా పెట్టేశాడు సో ఆ పేరు ఏంటంటే కిమ్ జాన్ గిలియా ఎలా ఉందో చూడండి అతని యొక్క పర్సనల్ విషయం కూడా ఒక నేచర్కి నేమ్గా పెట్టేశాడు ఇంకా నెక్స్ట్ పెద్ద కామెడీ విషయం ఏంటంటే ఇతను ఒక డ్రెస్ సెన్స్ అనేది యూజ్ చేస్తుంటాడు అది లెదర్తో తయారు చేసి ఉంటుంది ఇప్పుడు మీరు పిక్చర్లో చూడొచ్చు ఇలాంటిది ఎవ్వరు కూడా వేసుకోకూడదు లైక్ పైలట్స్ కానీ లేదంటే పైలట్స్ కాదు ఏరోప్లేన్స్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా వాళ్ళది నార్మల్గా మనం ఇతర దేశాలకు వచ్చినట్టయితే ఇప్పుడు ఈ కిమ్ జాన్ ఊన్ వేసుకున్న డ్రెస్ని అందరూ కూడా ఫాలో అవుతుంటారు అది అతని యొక్క దేశంలో దాన్ని నిషేధించడం జరిగింది అంటే అతని లెక్క డ్రెస్సింగ్స్ అనేది ఎవరు కూడా వేసుకోకూడదు అనేది అతని యొక్క ఒపీనియన్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి హెయిర్ కట్ మన దేశంలో హెయిర్ కట్ అనేది మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చు ఎవడు అడిగేటోడు కూడా ఉండడు కాకుండా మనం ఏదైనా ఒక పర్టికులర్ జాబ్లో కానీ లేని ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అనేది మనం పెడతారు మనకి కానీ ఈ నార్త్ కొరియాలో ఓన్లీ కొన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇలాంటి హెయిర్ కట్స్ మాత్రమే చేయించుకోవాలి ఇంకా వీళ్ళు ఓవర్ చేసి కొత్తగా వాళ్ళు ప్రయోగాలు చేశారంటే నెక్స్ట్ హెయిర్ కట్ చేయించుకోవడానికి హెడ్ ఉండదు సో ఆ విధంగా ఉంటాయి నార్త్ కొరియాలో సో ఈ విధంగా మనకి ఈ విధంగా మనకు లేనందుకు మనం చాలా సంతోషించాలి సో ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంచిగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ